యోహాను యేసుక్రీస్తుని పరలోక రాజ్యంలో చూశాడు. ఆయన ఆత్మవశుడై పరలోకానికి వెళ్ళాడు. ద ఫస్ట్ అపీరెన్స్, యేసయ్య కనపడ్డాడు. ఆయన చూడంగానే ఈయన ఏమేటంట, సచిన వాళ్ళ కింద పడిపోయాడంట. ఆయన వచ్చి ముట్టి ఆయన పైకి లేపిన తర్వాత ఫస్ట్ మాట ఆయన మాట్లాడుతున్నాడు, భయపడవద్దు అని చెప్పి. నెక్స్ట్ ఆయన చెప్పే సందేశం ఏంటో తెలుసా, మృతుడ నైతిని గాని యుగ యుగములకు సజీవుడునై ఉన్నాను. నీ దేవుడు ఎవరు? హీ స్టిల్ లివింగ్. బ్రతికున్నవాడే చూస్తాడు, బ్రతికు ఉన్నవాడు మాట్లాడతాడు, బ్రతికి ఉన్నవాడు పనిచేస్తాడు, బ్రతికి ఉన్నవాడు నువ్వు చెప్పేది వింటాడు, బ్రతికి ఉన్నవాడే ఏమైనా చేయగలడు. మన దేవుడు మృతుడు కాదు, మన దేవుడు బ్రతికి ఉన్న సజీవుడు, ఎప్పటికీ బ్రతుకుంటాడు, ఆయనకి మరణం ఇంకా లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ ప్రార్థనలో, నీ విశ్వాస జీవితంలో, నీ కష్టంలో గుర్తుకు రావాల్సింది, నువ్వు కళ్ళు మూసుకున్న ఉన్నవాడివి కాదు, నా కష్టాన్ని నువ్వు చూస్తున్నవాడివి. దేవునికి స్తోత్రం. దేవదూతలు, మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది ఈ విషయం. దేవదూతలు ఈ లేడీస్ అక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళకు మాట అన్నారు, మీరు యేసుని చూడ్డానికి ఇక్కడికి వస్తున్నారన్న సంగతి మాకు తెలుసు అన్నారు. ఎస్, దేవుని దగ్గరకు వచ్చేటువంటి నీ జీవితంలో నీకేమి అవసరమో, నువ్వేం కోరుకుంటున్నావో ఆల్రెడీ ఇక్కడున్న దేవునికి నువ్వు చెప్పకముందే తెలుసు. అయితే తెలిసినటువంటి ఆయన స్పందించాలంటే నువ్వు విడుదల చేయాలి, నువ్వు దాన్ని విశ్వాసంతో విడుదల చేయాలి. అప్పుడు ఆయన కార్యం, ఆయన అనుకున్నది నీ జీవితంలోకి వస్తుంది. యేసుని చూసినటువంటి యోహాన్తో యేసయ్య అనే మాట, యోహాను పాతాళ లోకం యొక్క తాళపు చెవులు అండ్ మరణం గాడి యొక్క తాళపు చెవులు ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఈ మరణం ద్వారా పాతాళంలోనికి ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు వరకు చాలామంది జ్ఞానులు, చాలామంది వీరులు, చాలామంది యోధులు, చాలామంది రాజులు ఈ యొక్క మరణం ద్వారా పాతాళ లోకంలోకి చాలామంది వెళ్ళారు. కానీ మరణాన్ని జయించిన వాడు కానీ పాతాళ లోకం యొక్క తలుపేసేసి దాని తాళపు చెవులు చేత్తో పట్టుకున్నటువంటి వీరుడు ఎవడూ కూడా లేడు. మన యేసు మరణించటం మాత్రమే కాదు, పాతాళ లోకంలోకి వెళ్ళటమే కాదు, పాతాళ లోకంలోకి వెళ్ళి దానికి అధిపతి అయిన సాతాన్ని కాళ్ళతో చితుకు తొక్కి వాడి చేతుల్లో ఉన్నటువంటి తాళపు చెవుల్ని ఆయన ఏం చేశాడు? ఆయన తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటి దీని అర్థం? యోహాన్ సువార్త 11వ అధ్యాయంలో మార్తతో మాట్లాడుతూ యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మార్త, అయ్యా మా అన్నయ్య చచ్చిపోయాడు, నువ్వు నాలుగు రోజుల క్రితం వచ్చి ఉంటే బాగుండేది ప్రభువా అని చెప్పి అవంటే, మార్త ఆగమ్మా, నేను జీవమును పునరుద్ధానమును నేనే అన్నాడు. మీ అన్నకి మొదట ప్రాణం పోసింది ఎవరు? నేనే. ఈరోజు నీలో ఉన్న ప్రాణాన్ని పోసింది ఎవరు? నేనే. ఆ రోజు ఆదాముకు ప్రాణం పోసింది ఎవరు? నేనే. ఈరోజు దేనికైనా జీవాన్ని పోసేది ఎవరు? నేనే. ఎందుకంటే నేనే జీవానికి ఉనికిని. త్రిత్వంలో అంటే ట్రినిటీలో క్రియేషన్ పార్ట్ దేవుంది, క్రియేషన్కి లైఫ్ ఇచ్చే పార్ట్ యేసయ్యది. యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో యేసుక్రీస్తుకు ఉన్నటువంటి శక్తి ఏంటో తెలుసా? హీ ఈజ్ ద లైఫ్. అసలు ఆయనే జీవం. ఆయన ఎవరిలోకి వస్తాడో, ఎవరిలోకి వస్తాడో, ఎవరితో ఉంటాడో, ఆయన జీవం వారికి వస్తుంది. అది ఏ సంబంధమైన జీవం అయినా సరే, ఏ అది నీ బిజినెస్లో లైఫ్ అంటాం కదా, బిజినెస్ ఉంది కానీ ఏం లైఫ్ లేదండి. ఆ లైఫ్ దానికి ఇచ్చేవాడు ఆయనే. లార్డ్ యువర్ లైఫ్ టు దిస్ దట్ న్యూ జెరూసలం చర్చ్ యొక్క లైఫ్ నువ్వు, రంగరాజు యొక్క లైఫ్ నువ్వు అని ఆయన్ని మనం పలకాలి. ఎవరికి స్తోత్రం? He is the source of life. He is the one who gives you life. He is the one who gives you energy in the name of Jesus. I am not nene jeevannayya. And rendu punaruddhanani nene. Evar nenu punaruddhanani icche vaani kaadu, asalu punaruddhanane nenu.
ఎక్కడ మృతంగా ఉన్నా, ఎక్కడ డెడ్గా ఉన్నా, ఎక్కడ చెడిపోయినా, ఎక్కడ పాడైపోయినా, ఇక పనికిరాదు అనుకున్నా, దానికి మళ్ళీ నేను వెళ్ళానంటే మళ్ళీ తిరిగి దానికి రూపం వచ్చేస్తుంది. ఇక్కడ చెడిపోయింది, యేసు అక్కడికి వచ్చాడు, చెడిపోయిన పరిస్థితి బాగైపోద్ది. పేతురు అత్త జ్వరంతో బాధపడుతుంది, వచ్చాడు, ముట్టాడు, ఏమైంది? స్వస్థపరచబడింది. చచ్చిపోయినోడు వెళ్తున్నాడు, ఆ పాడిని ముట్టాడు, తల్లిని ఆగమని చెప్ప ఏడవద్దని చెప్పాడు, పాడిని ముట్టాడు, చచ్చిపోయినాడు ఏమయ్యాడు? బ్రతికాడు. దేవునికి స్తోత్రం. కుష్టి వ్యాధులు ఉన్నాడు, శరీరం ఆ కుష్టు తినేస్తుంది, చేతులతో ముట్టాడు, వెంటనే ఏమైంది చెప్పండి? హీ గాట్ లైఫ్. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా ఆలకించండి, జీసస్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్ అండ్ హీ ఈజ్ ద లార్డ్ హూ గివ్స్ యూ రిజరక్షన్. అంటే నష్టంలో నుంచి, పాడైపోయిన దానిలో నుంచి ఆయన వస్తే, ఆయన పవర్ వస్తే దాన్ని తిరిగి మరలా రీబిల్ట్ చేసే శక్తి యేసులోనే ఉంది. ఆయన అన్నాడు, నేనే జీవాన్ని, నేనే పునరుద్ధానాన్ని అన్నాడు. ఇప్పుడు ఈ యేసు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. మన యేసయ్య దాని తాళపు చెవులు తెచ్చేశాడంట పైకి. అంటే దాన్ని ఏం చేశాడు ఆయన? నా యందు విశ్వాసం ఉంచి నాలో ఎవడు ఉంటాడో వాడికి పాతాళంతో పని లేదు, వాడి విషయంలో దాన్ని తాళ వేసేశాను. ఇప్పుడు యేసుక్రీస్తు శరీరంలో ఎవరు అవయవాలు అయి ఉంటారో వాళ్ళ విషయంలో తాళం వేసేసాడు. అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిన, బై ఛాన్స్ అక్కడికి వెళ్ళరు, అక్కడికి వెళ్ళిన తాళం వేసేసాడు. మీ ప్లేస్ ఇది కాదు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంట దెయ్యాలు. మరి ఏ తాళం ఉంది ఆయన దగ్గర? పరదేశి యొక్క తాళం కూడా ఆయన చేతుల్లోనే ఉంది. నువ్వు వెళ్ళంగానే ఆ తలుపులు తెరిచుంటే, ఆటోమేటిక్గా తలుపులు తెరుచుకున్నట్టు ఆటోమేటిక్ డోర్స్ అవి. పరిశుద్ధులు వెళ్ళంగానే, దేవుని బిడ్డలు వెళ్ళంగానే, బాప్తిస్మం పొందిన వాళ్ళు వెళ్ళంగానే, యేసును సొంత రక్షణ అంగీకరించిన వాళ్ళు వెళ్ళంగానే, రక్షణ కాపాడుకున్న వెళ్ళంగానే ఆటోమేటిక్గా తెరవబడతాయి, నువ్వు అందులోకి ఎంటర్ అయిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. మన విషయంలో పాతాళం యొక్క తాళాలు వేసి చేశాడు ఆయన, క్లోజ్. మనకి పాతాళానికి సంబంధం లేదు, మనకి పాతాళానికి సంబంధం లేదు. ఆయన ఏం చేశాడు? మన విషయంలో డోర్ అక్కడ క్లోజ్ చేసేసాడు. ఓ యోహాను, మరణపు తాళపు చెవులు కూడా నా దగ్గరే ఉన్నాయి, చూడండి ఒకసారి ఏమన్నా వేసాయి అక్కడ. నా యందు విశ్వాసం ఉంచు వాడు చనిపోయినను బ్రతుకును. అంటే చచ్చిపోతాం లేదా? మీరు బాగా వినండి, మరణం మనం అనుకునే మరణం, శరీర ఆత్మ ఎడబాటి మనం మరణం అనుకుంటున్నాం, ఇది అసలు మరణం కాదు. అస్సలు మరణం, పవర్ఫుల్ మరణం, ఎవడు విడిపించుకోలేని మరణం, ఎవడు తప్పించుకోలేని మరణం అగ్నిగుండం, అది రెండవ మరణం అన్నాడు. ఆ రెండవ మరణానికి బేస్, ఆ రెండవ మరణానికి హోల్డ్ ఏంటంటే పాపం. పాపం వలన వచ్చు జీతం మరణం కాబట్టి, ప్రతి పాపి మరణం పొందాలి కాబట్టి ఆ రెండవ మరణం ప్రతి మనిషి కూడా పొందుతాడు. కానీ మన విషయంలో ఆ తాళం కూడా వేసేసాడు, అక్కడ కూడా మనం వెళ్ళాం. కారణం, మనం ఏసైలో ఉన్నాం. మరణం యొక్క తాళపు చెవులు ఏదైతే నిన్ను ఇక బయటికి రానియకుండా, అగ్ని గంధకాల్లో ఆ బగబగ మండుతున్నటువంటి ఆ మంటల్లో అగ్ని యారదు, పురుగు చావదు అనేటువంటి ఆ నరకంలో బయటికి రానియకుండా, ఇక నీకు ఛాన్సే లేకుండా, అవకాశమే లేకుండా పూర్తిగా నిన్ను హరించేసేటువంటి ఆ మరణంతో ఇంకా మనకు పని, దాని విషయంలో కూడా లాక్ చేసేసాడు. ఇప్పుడు పాతాళానికి వెళ్ళాం, నరకానికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్తాం? ఫస్ట్ పరదేశికి వెళ్తాం చచ్చిపోతే, ఆ తర్వాత పరలోకానికి వెళ్తాం. దేవునికి స్తోత్రం.